హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కి ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఇండియాలోనే లాస్ట్ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో సో మనకి బెస్ట్ ఎడ్యుకేటర్స్ బెస్ట్ బ్యాచ్ అయితే మనకి థర్టీ ఫస్ట్ మార్చ్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటారు సో నేను కూడా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అందరూ కూడా మీరు ప్రతిరోజు తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు పార్టిసిపేట్ చేయవచ్చు యాక్సలరేటర్ బ్యాచ్ ఫర్ ఎస్బీఐ క్లర్క్ ట్వంటీ ట్వంటీ వన్ థర్టీ ఫస్ట్ మార్చ్కి అయితే స్టార్ట్ అవుబోతుందండి సో రన్ విజయ్ సెట్ ట్వంటీ ట్వంటీ వన్ థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ వన్కి అయితే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ టార్గెట్ ఎస్బీఐపీవో ట్వంటీ ట్వంటీ వన్ టార్గెట్ ఐబీపీఎస్పీఓ ట్వంటీ ట్వంటీ వన్ ఫౌండేషన్ బ్యాచ్ ఫర్ ఆల్ ఎస్బీఐ ఎగ్జామ్స్ ఓకేనా సో మరి వెంటనే మీరు ఏం చేస్తారంటే స్కాలర్షిప్ టెస్ట్ కూడా ఉంటుందండి సో ఇండియాలోనే బిగ్గెస్ట్ స్కాలర్షిప్ టెస్ట్ సో వన్ క్రోర్ రూపీస్ వరకు అయితే గెలుచుకునే అవకాశం ఉంటుంది అందరు కూడా సో మరి ఇరవై ఎనిమిదో తారీఖు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ కుంబ్యాట్ అయితే ఎవ్రీ సండే ఉంటుంది వీకెండ్లో పార్టిసిపేట్ చేయండి వెంటనే ఎన్రోల్ అవ్వండి సో మన యొక్క కోడ్ యూజ్ చేసి మీరు కనుక ఈపీపిఎస్ కానీ టీఎస్పీఎస్ కానీ బ్యాంక్ కానీ దేనికైనా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా మంచి అవకాశము అందరూ కూడా ఉపయోగించుకోండి లెట్స్ క్రాక్ ఇట్స్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫేర్స్లో భాగంగా ముప్పైవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించినటువంటి కరెంట్ పైర్స్ అయితే చూద్దామండి సో ఫ్రెండ్స్ ఈ యొక్క మార్చ్ మంత్కు సంబంధించినటువంటి మ్యాగజైన్ మనకి ఏప్రిల్ రెండవ తారీఖు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ యొక్క మార్చ్ మంత్లో సో ప్రతి మంత్ లాగే ఇరవై ఐదు రూపాయలు అయితే ఫిక్స్ చేయడం జరిగింది అమౌంట్ ప్రతి మంత్ లాగే సో మరి ఇందులో ఎన్ని అంటే దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మనకి ఈ మధ్య మనకు తెలంగాణ బడ్జెట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ తెలంగాణ బడ్జెట్ని ఇందులో మీకు అడిషనల్గా యాడ్ చేస్తాను అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఇవి రెండు కూడా మీకు అడిషనల్ గా అయితే ఇవ్వడము జరుగుతుంది ఉచితంగా వాటితో పాటుగా సో ఆరు వందలకు పైగా క్వశ్చన్స్ జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఉంటాయి స్టాటిక్జీకి అన్లిమిటెడ్ గా ఉంటుంది సో కరెంట్ అఫేర్స్ ఆల్మోస్ట్ థౌసండ్ వరకు అయితే కరెంట్ అఫేర్స్ అన్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది మన యొక్క మ్యాగజైన్లో ఆర్కే పబ్లికేషన్ మ్యాగజిన్లో రెండవ తారీఖు రెడీగా ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా సో అంతేకాకుండా ప్రతిరోజు మనం క్లాస్ అయితే చెప్పుకుంటున్నాం క్రమం తప్పకుండా సో ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా సో ఆన్లైన్ ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి అకాడమీలో ఫ్రెండ్స్ ప్రతిరోజు లైవ్ క్లాస్ ఉంటుంది తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు సో ఫ్రీగా ఫ్రెండ్స్ ఎందుకు మీరు ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదో నాకు అర్థం కావట్లేదు ఫ్రీగానే ఈవెన్ వన్ రూపీ కూడా అక్కడ మీరు పే చేయని అవసరం లేదు కాబట్టి సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ లైవ్ టెస్ట్ అది సో విత్ ఎక్స్ప్లెనేషన్తో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకేనా మీ డౌట్స్ ఏ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు లైవ్గా అడగవచ్చు ఓకేనా సో సో ఈరోజు కూడా తొమ్మిది గంటలకు ఉంది సో ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది వస్తారని అనుకుంటున్నాను ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నట్లయితే కంపల్సరీగా యాప్ డౌన్లోడ్ చేసుకొని సో ఫోన్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత ఆర్కే టీ టెన్ అనేటువంటి మన కోడ్ని యూజ్ చేయండి ఫ్రెండ్స్ అప్ అలాగైతేనే మీకు అన్ని క్లాసెస్ ఫ్రీగా వస్తాయి లేదా మీకు కాస్ట్ అడుగుతుంది ఖచ్చితంగా ఏపీఎస్సి టీఎస్పీఎస్సి కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా సో ఆల్ ద బెస్ట్ గైడ్స్ లేచకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం క్వశ్చన్ నెంబర్ వన్ ఇటీవల స్టాండింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ కు కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమితులు కావడం జరిగింది ఇటీవల స్టాండింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ కు కొత్త చైర్పర్సన్ ఎవరండి మరి ఆన్సర్ ఆప్షన్ ఏ సోమా మొండాల్ గారు ఓకేనా వివరాలు చూద్దాం ప్రభుత్వ యాజమాన్యంలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్పర్సన్ సోమా మొండాల్ గారు రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ ఇరవై ఆరున స్టాండింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ కు కొత్త చైర్పర్సన్గా ఎన్నిక కావడాన్ని చూడవచ్చు సో మొండాల్కు ఏప్రిల్ నుంచి రెండేళ్ల కాల పరిమితి అయితే ఉంటుంది ఆమె జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన సెయిల్కి బాధ్యతలు నిర్వహించడం అయితే జరిగింది అంటే ఇంతకుముందు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వర్క్ చేసినటువంటి అనుభవం అయితే ఉంది మరి ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే సేల్ ఓకేనా సేల్ గురించినటువంటి స్టాటిక్ జీకే అయితే మనము చూద్దాము ఏర్పాటు ఎప్పుడు చేశారు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు పంతొమ్మిది జనవరి పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో సైల్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ ఇండియాలో ఉంది మరి చైర్మన్ గారు సోమా మొండాల్ ఓకేనా సో ప్రసిద్ధ మహిళగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం అండ్ పి గ్లోబల్ రేటింగ్స్ స్టాండర్డ్ అండ్ పూర్స్ గ్లోబల్ రేటింగ్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశ వృద్ధి అంచనాలను ఏ మొత్తానికి సవరించడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు సరైన సమాధానం ఆప్షన్ బి అండి లెవెన్ పర్సంటేజ్ ఎంతండి పదకొండు శాతము ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం ఎస్ఎన్పి గ్లోబల్ రేటింగ్స్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనాలను పది శాతం నుండి పదకొండు శాతానికి పెంచడం జరిగింది సో దేశీయ ప్రైవేట్ వ్యాయాన్ని పెంచే లక్ష్యంతో విస్తరించిన ఆర్థిక విధానం నేతృత్వంలో ఇది రెండు వేల ఇరవై ఒకటి చైనాకు రెండు వేల ఇరవై ఒకటి వృద్ధి అంచనాలను ఏడు శాతం నుంచి ఎనిమిది శాతానికి పెంచడం అయితే జరిగింది చైనా వృద్ధిని అయితే ఊహించిన దానికంటే బలమైన ఎగుమతులు మరియు ఆస్తి మార్కెట్లు దీర్ఘకాలం వేగం కారణంగా సో మన యొక్క జీడిపిని అయితే వృద్ధి అంచనాలను పెంచినట్లుగా మనకైతే తెలుస్తుంది పదు నుంచి పదకొండు శాతానికి ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ చూద్దాం ఆగ్నేయ ఆసియాను ఉత్తర అమెరికాతో అనుసంధానించడానికి రెండు సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుల్లను ఉంచాలని యోచిస్తున్నటువంటి సంస్థ పేరేంటి ఆగ్నేయ ఆసియాను మరియు ఏంటి ఉత్తర అమెరికాలతో అనుసంధానం చేయడానికి దేంతో అండి ఇంటర్నెట్ కేబుల్స్తో విత్ ఏమంటాం ఇంటర్నెట్ కేబుల్స్ని వేడితో తయారు చేస్తారు ఫ్రెండ్స్ ఆప్టిక్ ఫైబర్స్ అంటారు వాటిని ఓకేనా ఆప్టిక్ ఫైబర్స్ నెట్వర్క్తో అనుసంధానించాలని యోచిస్తుంది మరి ఏ సంస్థ అది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి చాలా కూడా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి ఫేస్బుక్ ఓకేనా ఫేస్బుక్ సో ఇటీవల ఒక మనము వార్తల్లో చూసినటువంటి అంశము సూయజ్ కేనాల్లో ఒక భారీ రా రాకసి ఓడ ఏం చేసిందండి సో అక్కడ ఇసుక దిబ్బల పైన తట్టుకోవడం అయితే జరిగింది సో చాలా అంతరాయం ఫ్రెండ్స్ ఒక్కరోజుకి డెబ్బై రెండు వేల కోట్ల డెబ్బై రెండు వేల కోట్ల నష్టాన్ని కలిగించింది మరి మీకు ఉన్నటువంటి ఒక ముఖ్యమైన క్వశ్చన్ ఏంటి అంటే ఒకటి సూయజ్ కిణాల్ని ఎవరు నిర్మించడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే సూయజ్ కెనాల్ ఏ రెండు ఖండాలను విడదీస్తూ ఉంటుంది ఏ రెండు ఖండాలని విడదీసినట్లుగా ఉంటుంది ఈ యొక్క సూయజ్ కెనాల్ సో ఆన్సర్ చేయాలి అందరూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో ఉన్నటువంటిది మరి ఇక్కడ ఆగ్నేయాసియాను ఉత్తర అమెరికాతో అనుసంధానం చేయడానికి రెండు సముద్ర ఇంటర్నెట్ కేబుల్లను ఉంచాలని యోచిస్తున్న సంస్థ ఏంటండి మరి అది ఆప్షన్ ఫేస్బుక్ ఏంటండి ఫేస్బుక్ వివరాలు చూద్దాం ఆగ్నేయాసియాను ఉత్తర అమెరికాతో అనుసంధానించడానికి డేటా సామర్థ్యాన్ని పెంచడానికి మరియు ఇంటర్నెట్ ప్రామాణికతను మెరుగుపరచడానికి రెండు సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుళ్లను ఉంచాలని కూడా ఫేస్బుక్ యోచిస్తుంది ఆ రెండు కేబుల్స్లకి పేరు కూడా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ సో మరేంటి అందులో ఒక కేబుల్ పేరు ఎకో మరి ఇంకో కేబుల్ పేరు బీ ఫ్రాస్ట్ అనేటువంటి రెండు పేర్లైతే పెట్టడం అయితే జరిగిందండి మరి ఇదేంటి ఈ రెండు తంతువులు తంతువులు అంటే ఏంటి ఫ్రెండ్స్ తెలుగులో వీటిని ఏమంటారంటే సో తెలుగులో తంతువులు అంటారు ఇంటర్ ఇంగ్లీష్లో ఏంటంటే ఆప్టిక్ ఫైబర్స్ అంటారు ఓకేనా దృశ్య తంతువులు ఆప్టిక్ ఫైబర్స్ అని ఇంగ్లీష్లో అంటాం ఓకే మరి సింగపూర్ ఇండోనేషియా మరియు ఉత్తర అమెరికాలను ఇదైతే కలుపుతూ ఉంటుంది ఓకే మరి జీకే అబౌట్ ఫేస్బుక్ ఏర్పాటు నాలుగు ఫిబ్రవరి రెండు వేల నాలుగులోనే ఏర్పాటు చేశారు ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉందండి అమెరికాలో ఉంది సిఓ ఎవరు మార్క్ జుకర్బర్గ్ ఓకే నెక్స్ట్ వన్ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ రేంజర్ అవార్డును గెలుచుకున్న మహేందర్ గిరి ఏ టైగర్ రిజర్వ్లో రేంజ్ ఆఫీసర్గా పనిచేస్తుండడాన్ని మనమైతే చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ప్రపంచవ్యాప్తంగా పది మంది సెలెక్ట్ అయ్యారు అందులో ఒక మన భారతీయుడు సెలెక్ట్ కావడం అయితే సో గర్వించదగ్గ విషయము మహేందర్ గిరి గారు మరి ఏర్ ఏ ఒక ఫారెస్ట్లో అయినా రేంజ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు ఓకేనా ఆయన పేరేంటి మహేందర్ గిరి ఎక్కడండి మరి ఆప్షన్ డి రాజాజీ టైగర్ రిజర్వ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మీరు రాల్చుద్దాం రాజాజీ టైగర్ రిజర్వ్ ఉత్తరాఖండ్ యొక్క రేంజ్ ఆఫీసర్ మహేందర్ గిరి పరిరక్షణకు చేసిన కృషి గాను ప్రతిష్టాత్మక అంతర్జాతీయ రేంజర్ అవార్డుని గెలుచుకున్న ఆశా నుంచి వచ్చినటువంటి ఏకైక రేంజర్గా ఇక్కడైతే మనం చెప్పుకోవచ్చు మరి ప్రపంచవ్యాప్తంగా పది మంది నిపుణులకు ఈ అవార్డునైతే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఐయుసిఎన్ మరియు వరల్డ్ కమిషన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఓకే డబ్ల్యూసిపిఏ ప్రకటించడాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు సో మరి రాజాజీ అనేటువంటి టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందండి ఉత్తరాఖండ్ మరి వార్తల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి ఉత్తరాఖండ్ దాని గురించి చూద్దాం సోమరి స్టాటిక్జికి ఉత్తరాఖండ్ దీని ఏర్పాటు ఎప్పుడు చేశారండి తొమ్మిది నవంబర్ రెండు వేల సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక రాష్ట్రంగా మరి రాజధాని ఏంటి గయర్సిన్ మరియు డెహ్రాడూన్ అనేటువంటి రెండు కూడా కలవండి రాజధానులు ఇటీవలనే గయర్సిన్ ని రాజధానిగా ఏర్పాటు చేశారు ఒకటి వేసవి మరియు ఒకటి చలికాలము రాజధాని ఓకేనా శీతాకాల రాజధాని వేసవికాల రాజధాని మరి మొత్తం జిల్లాలు ఎన్ని ఉన్నాయి పదమూడు ఉన్నాయండి ఓకేనా సో గవర్నర్ గారు వచ్చేసి బేబీ రాణి మౌర్య ముఖ్యమంత్రి గారు ఎవరు తీరత్ సింగ్ రావత్ సో మరి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే రాఘవేంద్ర సింగ్ చౌహాన్ హైకోర్టు స్థానం ఇక్కడ ఉందండి నైనిటాల్లో ఉంది సో గమనించాలి ఇక్కడ సో యాక్చువల్గా మనకు దీని యొక్క రాజధాని ఏంటి అండి డె గైర్సిన్ మరియు డెహ్రాడూన్ కానీ రెండు రాజధానిలో కాకుండా వేరే ప్రాంతంలో ఉంటుంది ఈ యొక్క హైకోర్టు అదే నైనిటాల్ ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్ మరి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి డెబ్బై ఉన్నాయి లోక్సభ ఐదు ఉన్నాయి రాజ్యసభ మూడు స్థానాలు కలవు వైశాల్య పరంగా చూసినట్లయితే భారతదేశంలో పంతొమ్మిదవ స్థానంగా చెప్పుకోవచ్చు పంతొమ్మిదవ రాష్ట్రము జనాభా పరంగా చూసినట్లయితే ఇరవై ఒకటవ స్థానంలో ఉంది సో ఉత్తరాఖండ్ మరి అక్షరాస్యత చూసినట్లయితే డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు శాతంగా ఉంది లింగ నిష్పత్తి చూసినట్లయితే తొమ్మిది వందల అరవై మూడు ప్రతి వెయ్యి మంది పురుషులకు స్త్రీలు ఉన్నారు దీన్ని మనకు సెక్స్ రేషియో అనేటువంటి పేరుతో పిలుస్తాము ఓకే మరి రాష్ట్ర జంతువు ఏంటి ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క జంతువు ఆల్ఫైన్ మాస్క్ డి రాష్ట్రపక్షి హిమాలయన్ మోనాల్ సో రాష్ట్ర పువ్వు బ్రహ్మ కమలము రాష్ట్ర చెట్టు ఏంటండి బ్రూనాస్ రాష్ట్ర చెట్టు బ్రూనాస్ మరి రాష్ట్ర క్రీడ ఏంటిది ఫుట్బాల్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఓకే నెక్స్ట్ ఐకానిక్ టూరిస్ట్ గమ్యస్థానాల కథనంలో సారీ ఐకానిక్ టూరిస్ట్ గమ్యస్థానాల పథకంలో భాగంగా మహారాజా ఛత్రసల్ కన్వెన్షన్ సెంటర్ను మంత్రిత్వ శా పర్యాటక మంత్రిత్వ శాఖ ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది లేదా ఇక్కడ ప్రారంభించడం అయితే మనము చూడవచ్చు మరి దీన్ని ఎక్కడ ప్రారంభించారండి మరి చూద్దాం సరైన సమాధానం ఆప్షన్ ఏంటి మధ్యప్రదేశ్ ఓకేనా వివరాలు చూద్దాము మహారాజా ఛత్రసాల్ కన్వెన్షన్ సెంటర్ను మధ్యప్రదేశ్లోని ఖజురాహలో ప్రారంభించారు సో పురాణ బుందేలకన్ రాజైనటువంటి మహారాజా ఛత్రసాల్ పేరిట ఉన్న కన్వెన్షన్ సెంటర్ను పర్యాటక మంత్రిత్వ శాఖ స్వదేశ్ దర్శన పథకం క్రింద దీన్ని నిర్మించారు మరి ఖజురాహ దేవాలయం గురించి చూద్దాము ఇది దేశంలో గుర్తింపబడిన పంతొమ్మిది ఐకానిక్ గమ్యస్థలాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు పర్యాటక మంత్రిత్వ శాఖ సమగ్ర విధానాన్ని అనుసరించి దేశంలో గుర్తించబడిన పంతొమ్మిది ఐకానిక్ గమ్యస్థానాల అభివృద్ధికి కేంద్ర రంగాల పథకము ఓకేనా పర్యాటక రంగాల పథకము ఐకానిక్ టూరిస్ట్ గమ్యస్థానాల పథకం అయితే రూపొందించడాన్ని మనమైతే ఇక్కడ క్లియర్గా చూడవచ్చు ఓకేనా సో నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి అంశము క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఇటీవల ఏ దేశంలో నిర్మిస్తున్నటువంటి రూపూర్ అణు విద్యుత్ ప్లాంట్ రూపూర్ అణు విద్యుత్ ప్లాంట్ భారతదేశము ఒప్పందం కుదుర్చుకుంది దీన్ని నిర్మించడానికి ఓకేనా మరి ఒక రూపూర్ అణు విద్యుత్ ప్లాంట్ అనేది ఎక్కడుందండి మరి ఆన్సర్ ఆప్షన్ సి బంగ్లాదేశ్లో కలదు ఓకేనా వివరాలు చూద్దాం ఇటీవల భారతదేశము బంగ్లాదేశ్తో ఒక ఒప్పందం అయితే కుదుర్చుకుంది సో ఇక్కడ భారతీయ కంపెనీలు బంగ్లాదేశ్ యొక్క రూపూర్ అణు విద్యుత్ ప్లాంట్ యొక్క ప్రసార మార్గాలను అభివృద్ధి చేస్తాయి సో రూపూర్ అణు విద్యుత్ ప్లాంట్ గురించి కొన్ని వాస్తవాలు చూద్దాము ఇది బంగ్లాదేశ్లో నిర్మాణంలో ఉన్న రెండు పాయింట్ నాలుగు గిగావాట్ల అణు విద్యుత్ కేంద్రంగా చెప్పుకోవచ్చు అంటే రెండు పాయింట్ నాలుగు గిగావాట్ల సామర్థ్యము కలది ఓకేనా మరి ఇది పద్మానది ఒడ్డున ఎక్కడుందండి పద్మానది సో పద్మా లేదా పద్మావతి సో మీకు ఇక్కడ క్వశ్చన్ ఓకేనా భారతదేశంలో ఏ నది బంగ్లాదేశ్లో ప్రవహించగానే పద్మావతి అనేటువంటి పేరుతో పిలుస్తాము చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆన్సర్ చేయాలందరూ కూడా సో భారతదేశం నుండి ఏ నది బంగ్లాదేశ్లో ప్రవహించగానే దానిని పద్మావతి అనేటువంటి పేరుతో పిలుస్తాము ఓకేనా సో గమనించారో లేదో భారతదేశంలో ఉన్నటువంటి నదులన్నిటికీ కూడా సో ఆడవారి పేరే ఉంటుంది ఫ్రెండ్స్ మగవారి పేరు ఎందుకు ఉండదండి ఎక్కడో ఒకటి ఉంటుంది మ్యాథ్స్ ఓకేనా మరి దీనికి కూడా క్వశ్చన్ చేయండి ఎవరైనా తెలిస్తే చూద్దాం సో సరైన సమాధానం సారీ ఇంకా అయిపోలేదు కదా ఇంకా సో మరి దీన్ని ఎక్కడ నిర్మిస్తున్నారండి నది ఒడ్డున బంగ్లాదేశ్లోని పాప్నా జిల్లాలోని రూపూర్ వద్ద దీన్ని నిర్మిస్తున్నారు ఆ ఊరు పేరే దానికి పెట్టడం జరిగింది మరి రెండు యూనిట్ల ప్లాంట్ వరుసగా రెండు వేల ఇరవై రెండు మరియు రెండు వేల ఇరవై నాలుగులో పూర్తవుతాయని భావిస్తున్నారు ఒక్కొక్కటి పన్నెండు వందల మెగా వాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి ఓకేనా సో మరి దీనికి బంగ్లాదేశ్ యొక్క మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం కావడంతో దీనికి ప్రాముఖ్యత సంతరించుకుంది ఫ్రెండ్స్ ఫస్ట్ విద్యుత్ ప్లాంట్గా దీని అయితే మనము చెప్పుకోవచ్చు న్యూక్లియర్ ప్లాంట్ ఇన్ బంగ్లాదేశ్ ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ పాన్ కార్డ్తో ఆధార్ నంబర్ని అనుసంధానము గడువు దాటితే సో కేంద్ర ప్రభుత్వము ఎంత జరిమానా విధించింది సో ఫ్రెండ్స్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన అయితే తీసుకురావడం జరిగిందండి పాన్ కార్డ్ హోల్డర్స్ మీకు గనక పాన్ కార్డ్ ఉన్నట్లయితే సో దానికి కంపల్సరిగా ఆధార్ని అటాచ్ అయితే చేపించాలి ఓకేనా సో మరి ఈ యొక్క గడువు కనుక దాటిందనుకోండి ఎంత ఫైన్ వేయబోతున్నారు చూద్దాం ఆన్సర్ వచ్చేసి వెయ్యి రూపాయలు ఫ్రెండ్స్ మరి గడువు తేదీ ఎప్పుడు అనుకుంటున్నారు ఈరోజే అండి ఈరోజే లాస్ట్ డేటు ఓకే చూద్దాం పాన్ కార్డుతో అను సారీ రేపటికి లాస్ట్ సారీ పాన్ కార్డుతో ఆధార్ నంబర్ను ఇంకా అనుసంధానం చేయలేదా అయితే వెంటనే చేసేయండి ఇంకా ఒక్కరోజే గడువు ఉంది ఈ నెల ముప్పై ఒకటిలోగా పాన్ కార్డ్ను ఆధార్తో అనుసంధానం చేయకపోతే పాన్ కార్డ్ అనేది చెల్లదు అంతేకాకుండా వెయ్యి రూపాయల జరిమానా పడుతుందా ఫ్రెండ్స్ ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఐటీ చట్టానికి సవరణలు చేసింది పాన్ కార్డ్ ఆధార్ లింకు చేయడాన్ని తప్పనిసరి చేసింది దీనిపై కేంద్రము ప్రత్యేకంగా ప్రకటన జారీ చేయనున్నట్లుగా తెలుస్తుంది ఆదాయ పన్ను విభాగము చూసినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ సో ఇన్ ఇండియా ఫైలింగ్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో మనమైతే దీన్ని ఫైల్ చేయవచ్చు దీన్ని మనము అప్డేట్ చేయవచ్చు ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం కేంద్ర ప్రభుత్వము దేశంలోని ప్రతి భూమి ప్లాంట్కు భూమికి ప్రతి భూమికి లేదా ప్లాట్కు ఏడాదిలోగా ప్లాట్ అంటే ఏంటి సో మనం కొన్నటువంటి ప్లేస్ ప్లాట్ అంటాం కదా సో ఆ ప్లాట్కి ఏడాదిలోగా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్కి ఎన్ని అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించబోతున్నారు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఎక్కడైతే భూమి ఉందో ఎక్కడైతే ల్యాండ్ ఉందో ఎక్కడైతే ఒక ఫ్లాట్ ఉందో ఆ ఫ్లాట్కి ప్రత్యేకంగా ఆధార్ కార్డ్కి ఏ విధంగా అయితే యూనిక్ నంబర్ ఉంటుందో ఆ విధంగా యూనిక్ నెంబర్స్ని అయితే ల్యాండ్స్ అన్నిటికి కూడా ప్రొవైడ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ గుర్తుంచుకోవాలి మరి ఆ నంబర్ ఆ యొక్క ఆ యొక్క మోడనైజేషన్కి ల్యాండ్ ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్కి ఎన్ని నంబర్స్ ఉంటాయి ఓకే మరి ఎన్నండి ఆప్షన్ బి పద్నాలుగు నంబర్లు ఉంటాయండి ఓకేనా ఆధార్కు పదహారు ఉన్నట్టు దీనికి పద్నాలుగు నంబర్లు ఉంటాయి సో మరి ఎందుకోసం అండి దీన్ని ఇలా చేయడానికి గల రీజన్ ఏంటి అంటే కబ్జాలకు గురి కాకుండా ఆక్రమణలు జరగకుండా ఉంచడమే ముఖ్యమైన అంశము వివరాలు చూద్దాం దేశంలోని ప్రతి భూమి ఫ్లాట్కు ఏడాదిలోగా ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వము భావిస్తున్నది ఆధార్ నంబర్ మా లాగానే భూములకు కూడా పద్నాలుగు అంకెల ప్రత్యేక నంబర్ను కేటాయించన్నారు భూమి రికార్డుల డేటాబేస్ను డేటాబేస్ను ఆ తర్వాత రెవెన్యూ కోర్టు రికార్డులలో బ్యాంక్ రికార్డులతో అనుసంధానం చేయనున్నారు అనంతరం లబ్ధిదారుల ఇష్ట ఇష్టాలను బట్టి వారి ఆధార్ నంబర్కు కూడా ఆధార్ నంబర్ను కూడా దీనికి అనుసంధానించబోతున్నట్లుగా తెలుస్తుంది మరి ఈ ప్రక్రియను ఇప్పటికే ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ డిఐ రాష్ట్రాలలో ప్రారంభించామని తెలపడం అయితే జరిగింది ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల కంబాల క్రీడ వంద మీటర్ల పరుగుని ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది సెకండ్లలో గమ్యాన్ని చేరే రికార్డు సృష్టించిన శ్రీనివాస గౌడ ఏ రాష్ట్రానికి చెందినవారు కంబాల క్రీడ అనగానే మరి ఏ రాష్ట్రం యొక్క సాంప్రదాయ క్రీడగా వస్తుంది మరి దేనికి చెందిందో చూద్దాం ఆన్సర్ ఆప్షన్ డి కర్ణాటక ఓకేనా వివరాలు చూద్దాం కర్ణాటక జానపద లేదా సాంప్రదాయ క్రీడగా ఉన్నటువంటి దున్నపోతుల పందెము గౌడ కంభాలలో ఒలింపియన్ చాం ఒలింపి ఒలింపిక్ ఛాంపియన్ అయినటువంటి హుసెన్ బోల్డ్గా పేరుగాంచిన మంగళూరుకు చెందిన శ్రీనివాస గౌడ మరో రికార్డు సృష్టించారు వంద మీటర్లను కేవలం ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది సెకండ్లలో చేరి తన రికార్డును తానే తిరగ రాశారు సో ఆదివారం రాత్రి బట్వాలా తాలూకా కాక్యే కాక్యే పదవులో జరిగినటువంటి కంబాల పోటీలో వంద మీటర్లను కేవలము ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది సెకండ్లలోనే అధిగమించి ప్రథమ స్థానంలో నిలిచారు ఫ్రెండ్స్ అయితే పది రోజుల క్రితము జరిగిన పందెంలో శ్రీనివాస గౌడ నూరు మీటర్లను ఓకేనా అంటే వంద మీటర్లను ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది సెకండ్లలో అధిగమించి ఈ రికార్డును కూడా తిరగరాయడాన్ని మనమైతే చూడవచ్చు ఓకేనా ప్రజెంట్ నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము ఆరోగ్య ఏ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఆరోగ్య కార్యకర్తల పరిరక్షణ చెకింగ్ వ్యవస్థ ఓకేనా ఆరోగ్య పరిరక్షణ చెకింగ్ వ్యవస్థ ఐ లర్న్ దరఖాస్తును ప్రారంభించడం జరిగింది అంటే వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు కూడా ట్రాక్ చేయడానికి మరి ఏ రాష్ట్రం ప్రా ప్రారంభించింది యొక్క ఐ లర్న్ అనేటువంటి అప్లికేషన్స్ని ఓకేనా అప్లికేషన్ ఇది ఐలాన్ అనే ఐ లర్న్ అనేది ఒక అప్లికేషన్ మొబైల్ అప్లికేషన్ ఆన్సర్ ఎవరు ప్రారంభించారండి మరి నాగాల్యాండ్ ఆప్షన్ బి బిఈస్ ద రైట్ ఆన్సర్ ఓకే వివరాలు చూద్దాం నాగాల్యాండ్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సో యుఎస్ఏఐడి ఎన్ఐఎస్హెచ్ టిహెచ్ఏ నిషిత సో జే జేజీపీఐఈ అనేటువంటి సంస్థ పేరు ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఓకేనా ఈ యొక్క సంస్థ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వము ఐల్యాండ్ దరఖాస్తులను అయితే ఐల్యాండ్ అప్లికేషన్ అయితే ప్రారంభించింది మరి ఇది రాష్ట్రంలో నూట ఎనభై తొమ్మిది ఆరోగ్య మరియు సంరక్షణ కేంద్రాల్లో తీర్చిద్దబడుతుంది ఆరోగ్య కార్యకర్తల పరిస్థితి ఎప్పుడు కూడా పర్యవేక్షించడానికి ఇది సహాయపడుతుంది ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ పథకంలో భాగంగా బనానా ఫెస్టివల్ నిర్వహించిన రాష్ట్రం ఇది ఇటీవలనే జస్ట్ ఓకేనా బనానా ఫెస్టివల్ అరటి దినోత్సవము మరి ఏ రాష్ట్రంలో అండి ఇది ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ వివరాలు చూద్దాం కుషి నగర్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుషి నగర్ అనే కుషి నగరం అనగానే మనకు ఒకటి గుర్తు రావాలి ఫ్రెండ్స్ ఓకేనా మరి కుషీనగరాన్ని సో ఖుషీనగర్లో ఒక ప్రముఖ వ్యక్తి జన్మించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా సో నాకు తెలిసి మీకు ఒక హింట్ ఇస్తున్నాను ఏంటి బౌద్ధ మతానిక మరి జైన మతానికి చెందిన ఎవరో ఒకరు నేను చెప్పట్లేదు డైరెక్ట్ చెప్పట్లేదు హింట్ ఇస్తున్నాను జైనము లేదా బౌద్ధ మతానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఓకేనా ఒక గురువు ఇక్కడ జన్మించడం జరిగింది కుషీనగర్ మరి ఎవరు అతని పేరేంటి మరి ఏ మతస్థులు ఆయన కామెంట్ రూపంలో తెలియచేయండి కుషీనగర్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము అరటి ఉత్సవం నిర్వహించింది దీనికి కనీసం ముప్పై ఐదు మంది రైతులు పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు సాంప్రదాయ సంస్థను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వము రెండు వేల పద్దెనిమిదిలో వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ పథకాన్ని ప్రారంభించడాన్ని మనమైతే చూడవచ్చు ఓకే నెక్స్ట్ వన్ ఇటీవల మరణించిన లెఫ్టినెంట్ జనరల్ వాల్టర్ గుప్ గుస్తావో ఏ యుద్ధంతో సంబంధం కలిగి ఉన్నారు ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ డి అండి భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధము పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ గురించి జరిగింది కదా ఆ యుద్ధంలో ఈయన లెఫ్టినెంట్ జనరల్గా ఉన్నారండి వాల్టర్ యాంటోనీ ఓకేనా వివరాలు చూద్దాం మరి లెఫ్టినెంట్ జనరల్ వాల్టర్ ఆంటోనీ గుస్తానో వాక్ పింటో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి భారత్ పాకిస్తాన్ యుద్ధంలో పదాది దళ అంటే మిలిటరీ విభాగాన్ని ఒక చారిత్రక విజయానికి నడిపించిన సైనిక వీరుడు తొంభై ఎనిమిది సంవత్సరాల వయసులో కన్ను మూశారు సో అతను యాభై నాలుగవ పదాదిదళ విభాగానికి నాయకత్వం వహించారు బంగ్లాదేశ్కు విముక్తిని ఇచ్చినటువంటి యుద్ధంలో బసంతర్ యుద్ధము తన సైనికులను ముందుకు నడి ముందు ముందుండి నడిపించి అతను బాష్ ఆన్ రిగార్డ్లెస్ అనేటువంటి నినాదంతో ముందుకు తీసుకెళ్లడాన్ని మనమైతే చూడవచ్చు చాలా ఫేమస్ పర్సన్ గొప్ప వ్యక్తిగా చెప్పుకోవచ్చు గొప్ప ప్యాట్రియాట్ సో అడిషనల్ క్వశ్చన్స్ ఇంతటితో మనం మెయిన్ క్వశ్చన్ చూసాము అడిషనల్ బిట్స్ కూడా చూసేద్దాం భారత ప్రభుత్వము ప్రపంచ బ్యాంకుతో అరవై ఎనిమిది మిలియన్ డాలర్ల ప్రాజెక్టుపై సంతకం చేసింది ఏ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి మరి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి నాగాల్యాండ్ నెక్స్ట్ ఆదిమ కళాకారులు పదిహేడు వేల సంవత్సరాల క్రితం సృష్టించిన చారిత్రక చిత్రలేఖనము గుర్తించబడింది ఏ దేశంలో ఇటీవల ఆన్సర్ ఆప్షన్ బి అండి ఆస్ట్రేలియాలో యొక్క ఆది మానవుల చేత గుర్తించబడిన కళాఖండము పదిహేడు వేల సంవత్సరాల క్రితం అయితే కనుగొనడం జరిగింది అండి ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో కనిపించిన ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్ మౌంటెడ్ డిస్ప్లే వ్యవస్థలను ఏ సాయుధ దళము స్వాధీనం చేసుకోవాలి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఇండియన్ ఆర్మీ అయితే దీన్ని స్వాధీనం చేసుకోవడానికి చూడవచ్చు ఏఆర్హెచ్ఎండి అంటారు దీన్ని ఓకేనా యాడ్మింటెడ్ రియాలిటీ హెడ్ మౌంటెడ్ డిస్ప్లే అనే పేరుతో పిలుస్తారు నెక్స్ట్ వన్ మరి ఇండియన్ ఆర్మీ స్వాధీనం చేసుకోవడం జరిగింది నెక్స్ట్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమస్యలపై భారతదేశము ఏ దేశంతో ద్వైపాక్షిక సంప్రదింపులు సంప్రదింపులైతే జరిపింది ఆన్సర్ ఆప్షన్ బి ఐర్లాండ్ నెక్స్ట్ వన్ బి డాట్ వన్ డాట్ ఫైవ్ ట్వంటీ సిక్స్ కొత్తగా అంటుకునే కోవిడ్ నైన్టీన్ ఉత్పరివర్తన వేరియంట్ ఏ దేశంలో మొదటి రికార్డు చేయబడింది సో ఈ మధ్య చాలా వరకు ప్రమాదకరంగా ప్రమాదకరంగా మారింది ఫ్రెండ్స్ ఈ యొక్క సెకండ్ వేవ్ రావడానికి కూడా ఇదే కారణము బి డాట్ వన్ డాట్ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనేటువంటి కొత్త వేరియంట్ ఇది కొత్త రకమైనటువంటి కరోనా వైరస్గా చెప్పుకోవచ్చు మరి మొదటగా దీన్ని ఎక్కడ కనుగొనబడింది అంటే ఆన్సర్ ఆప్షన్ బి యుఎస్ఏ యుఎస్ఏ ఓకే నెక్స్ట్ వన్ జాతీయ బెదురు మిషన్ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖచే అమలు చేయబడుతుంది ఆన్సర్ ఆప్షన్ సి వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సో దీన్నైతే అమలు చేయబడుతుంది నెక్స్ట్ వన్ ఇండియా బార్క్ అభివృద్ధి చేసిన డిజిటల్ కోబాల్ట్ థెరపీ మిషన్ను ఏ దేశానికి విరాళంగా ఇచ్చింది ఆన్సర్ ఆప్షన్ బి మడగాస్కర్ మరి బార్క్ అంటే ఏంటి ఫ్రెండ్స్ బిఏఆర్సి అంటే ఏంటి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఓకేనా హోమీజే బాబా గారి యొక్క జ్ఞాపకార్థము దీన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా నెక్స్ట్ వన్ చూద్దాం ఏ మ్యాపింగ్ సంస్థ ప్రభుత్వ కోవిన్ పోర్టల్ను పో కోవిన్ పోర్టల్లో కలిసిపోయింది ఏ మ్యాపింగ్ సంస్థ ప్రభుత్వ కోవిన్ పోర్టల్లో కలిసిపోయింది అంటే ఆన్సర్ ఆప్షన్ సి మ్యాప్ మై ఇండియా ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్ మ్యాప్ మై ఇండియా గూగుల్ గూగుల్ మ్యాప్స్ లాగా మ్యాప్ మై ఇండియా అనేది స్థాపించడం జరిగిందండి స్వదేశంగా ఓకే సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి మొట్టమొదటి పీసీని అంటే పర్సనల్ కంప్యూటర్ని ఏ సంస్థ తయారు చేసిందంటే సో హెచ్పి అండి ఓకేనా హెచ్పి నెక్స్ట్ వన్ ముంబైలో అక్టోబర్ బ్లాక్ అవుట్ వెనుక ఏ మాల్వేర్ ఉందని ఆరోపించడం జరుగుతుంది అంటే ఆప్షన్ డి షాడో ప్యాడ్ ఈ మాల్వేర్ అంటే ఏంటి ఫ్రెండ్స్ మరి మాల్వేర్ అనే షాపింగ్ మాల్ అయితే కాదు కదా మాల్వేర్ అంటే ఇదొక వైరస్ ఫ్రెండ్స్ ఓకేనా సో మొబైల్లకి ల్యాప్టాప్లకి కంప్యూటర్లు సోకే అనేటువంటి ఒక ప్రోగ్రామింగ్గా చెప్పుకోవచ్చు సో ల్యాప్టాప్లో కానీ మొబైల్లో ఉండేటువంటి డేటాను చోరీ చేసేటువంటి సో మాల్వేర్ లేదా అండ్ వైరస్గా దీన్ని అయితే మనము చెప్పుకోవచ్చు ఓకేనా మాల్వేర్ నెక్స్ట్ వన్ చూద్దాము డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ సో ఉత్కృష్ణత ద్రవీభవన బాష్పీభవనము లేదా హిమ సంతాపాల ద్వారా హిమాని నాదం నుంచి మంచు కోల్పోవడాన్ని వివరించే సరైన పదం ఏంటి ఓకేనా సో అంటే ఉత్ ఉత్కృష్ణత అంటే ఆవిరిగా ఏంటి నీటిగా మారడము ద్రవీభవన అంటే గడ్డగట్టడము బాష్పీభవన అంటే ఆవిరిగా మారడం లేదా హిమ సంతాపాల లేదా హిమాని నాదాల ద్వారానే అర్థము ఓకేనా మరి మంచు కోల్పోవడాన్ని వివరించే ఎగ్జాక్ట్లీ వర్డ్ ఏంటంటే ఇక్కడ చూద్దాం ఆన్సర్ ఆప్షన్ ఏ అబ్లేషన్ అంటారు దీన్ని అబ్లేషన్ హిమాన నాదాల నుంచి సింపుల్గా కరగడమే అబ్లేషన్ గుర్తుంచుకోండి ఓకేనా అబ్లేషన్ నెక్స్ట్ డెజర్ట్ ఆఫ్ డెత్ అని కూడా పిలువబడే డాష్ ఈ మార్గో ఏ దేశంలో ఉంది డాష్ ఈ మార్గో డెజర్ట్ ఆఫ్ డెజర్ట్ ఆఫ్ డెత్ అని పిలువబడి డాష్ ఈ మార్గో ఆన్సర్ ఆప్షన్ సి అండి ఆఫ్ఘనిస్తాన్లో కలదు ఓకేనా ఆఫ్ఘనిస్తాన్లో కలదు నెక్స్ట్ వన్ చూద్దాం భూమి యొక్క వ్యాసార్థము ఎంత భూమి యొక్క వ్యాసార్థము లేదా చుట్టుకొలత ఎంత ఆన్సర్ ఆప్షన్ బి ఆరు వేల మూడు వందల డెబ్బై కిలోమీటర్లు అండి భూమి యొక్క వ్యాసార్థం ఎంత అండి ఆరు వేల మూడు వందల డెబ్బై కిలోమీటర్లుగా మనమైతే చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ వన్ చూద్దాము ఏదైనా మెరిడియన్ వెంట అక్షాంశ ఆర్క్ యొక్క ఒక నిమిషం కూడా డాష్ అని పిలుస్తారు ఓకేనా ఏదైనా మెరిడియన్ వెంట అక్షాంశ ఆర్క్ అండి ఓకేనా ఆర్క్ యొక్క ఒక నిమిషం కూడా డాష్ అని పిలుస్తారు ఏమని పిలుస్తారు ఒక అక్షాంశ ఆర్క్ని ఒక నిమిషంలో పిలుస్తారు అంటే ఆప్షన్ సి ఒక నాటికల్ మైల్ అంటారు ఒక నాటికల్ మైల్ ఓకే సో నాటికల్ మైల్స్ అని సముద్రం పైన ఉండేటువంటి దూరాలని కొలుస్తారు అంతే కదా సో నాటికల్ మైల్గా మనమైతే చెప్పుకోవచ్చు ఏదైనా మెరిడియన్ వెంట అక్షాంశ ఆర్క్ యొక్క ఒక నిమిషం కూడా ఒక నాటికల్ మైల్గా పిలుస్తారు నెక్స్ట్ అనార్క గువా ఈ క్రింది ఏ పర్వతాలలో ఇతని శిఖరము అకాన్క సారీ అకాన్క గువా అనేటువంటిది ఏ పర్వతాలలో ఇతని శిఖరం అంటే ఆప్షన్ సి యాండీస్ పర్వతాలలో ఇతనిదిగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ రాబర్ట్ ఎడ్విన్ పీరి ఉత్తర ధృవానికి చేరుకున్న మొదటి వ్యక్తి ఏ సంవత్సరంలో ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల తొమ్మిది నెక్స్ట్ ఈ క్రింది వాటిలో నాసా కెప్లర్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఏంటండి గ్రహాల మాదిరిగా భూమి కోసము శోధించడము నెక్స్ట్ క్రింది వాటిలో బ్రహ్మపుత్ర నది మూలం ఏది అంటే ఎక్కడ జన్మించింది సింపుల్ ఆన్సర్ ఆప్షన్ డి ఆంగ్ హిమాని నాదం నుండి అయితే జన్మించడం జరిగింది ఏంటండి అది బ్రహ్మపుత్ర నది అంటే బ్రహ్మపుత్ర అనేది ఒక మూలం అంటే స్టార్టింగ్ పాయింట్ అని అయితే స్టార్టింగ్ పాయింట్గా చెప్పుకోవచ్చు ఆంక్షి హిమాని నదం ఆంక్షి అనేటువంటి గ్లేషియర్ నుంచి అయితే ఇది ఉద్భవించింది క్రింది సూత్రాలలో ఏది బ్యాట్స్ ఉపయోగిస్తాయి బ్యాట్స్ అంటే ఏంటి క్రికెట్ బ్యాట్ కాదండి బ్యాట్స్ అంటే గబ్బిలాలు ఓకేనా గబ్బిలాలు ఏ సూత్రాన్ని ఉపయోగించి ముందుకు పయనిస్తాయి ఎందుకు మరి వాటి కళ్ళు కనిపిస్తాయా ఫ్రెండ్స్ కనిపించవు నైట్ టైంలో కాబట్టి అవి తరంగాల ద్వారానే వెళ్తాయి మరి ఏం తరంగాలను ఉపయోగిస్తానే ఉపయోగిస్తాయి అనేదే ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి సోనార్ సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ ఒక చిన్న ఒక సౌండ్ను వదులుతాయి ఫ్రెండ్స్ అవి సౌండ్ నొదిలి అవి వాటికి ఆ సౌండ్ ఆధారంగానే అవి మళ్ళీ రిఫ్లెక్షన్ అయినటువంటి దాన్ని ఆధారంగా చేసుకునే ఇవి ముందుకు సాగుతూ ఉంటాయి సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ సోనార్ అనేటువంటి ఒక సూత్రాన్ని అయితే ఉపయోగిస్తాయి ఇవి నెక్స్ట్ రబ్బర్ యొక్క అతిపెద్ద ఉత్పత్తిదారు దేశం ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ థాయ్లాండ్ మరి భారతదేశంలో రబ్బర్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది సో ఇప్పటికే మిమ్మల్ని చాలా అంటే చాలా క్వశ్చన్లు అడిగానండి ఓకేనా సో ఏమేమి అడిగానో వన్ బై వన్ కామెంట్ రూపంలో తెలియజాయండి ఓకే సో ఒకసారి క్విక్ రివ్యూ అయితే చూద్దాము సో అంతేకాకుండా ఫ్రెండ్స్ తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు అకాడమీలో క్లాస్ ఉంది ఆల్మోస్ట్ అందరూ రావాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం చూస్తున్నవారైతే కంపల్సరీగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి అక్కడ మన మీ నెంబర్ ఎంటర్ చేయండి ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే సో ఏదైనా ఒక క్లాస్ కనబడుతుంది ఫ్రెండ్స్ ఆ క్లాస్ పైన క్లిక్ చేసి సో మన టీ టెన్ కోడ్ అడుగుతుంది కేటగిరీ మాత్రం కంపల్సరీగా ఏపీఎస్సి టీఎస్పిఎస్సీ అనేది సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సీ అనేది సెలెక్ట్ చేసుకోండి కంపల్సరిగా ఓకేనా అలాగైతేనే కోడ్ కూడా వర్తిస్తుంది సో అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి ఆర్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసి అన్నీ కూడా అన్లాక్ చేయండి ఫ్రీగా చూడండి ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ రాయండి ఓకేనా సో నేనే చెప్తాను ఫ్రెండ్స్ ఆన్లైన్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసేది ఎవరు నేనే చేస్తాను నేనే కనిపిస్తాను అక్కడ మీకు లైవ్గా మీరు క్వశ్చన్స్ డైరెక్ట్ డైరెక్ట్గా నేను ఆన్సర్ చెప్తాను ఓకే క్విక్ రివ్యూ ఇది వాళ్ళ స్టాండింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్కు కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమితులు అయ్యారంటే సోమా మొండాల్ గారు నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎస్ఎంబి గ్లోబల్ రేటింగ్స్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాలను ఏ మొత్తానికి సవరించిందంటే పదకొండు శాతం నెక్స్ట్ ఆగ్నేయాసియాను ఉత్తర అమెరికాతో అనుసంధానించడానికి రెండు సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుల్లను ఉంచాలని యోచిస్తున్న సంస్థ ఏది అంటే ఫేస్బుక్ ఆ కేబుల్స్ పేరేంటి ఫ్రెండ్స్ మరి ఎకో మరియు బ్రీ బీ ఫ్రాస్ట్ అనేటువంటిది రెండు కూడా ఓకే నెక్స్ట్ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ రేంజర్ అవార్డును గెలుచుకున్న మహేందర్గిరి ఏ టైగర్ రిజర్వ్ యొక్క రేంజ్ ఆఫీసర్గా నిధులు నిర్వర్తిస్తున్నారు అంటే రాజాజీ టైగర్ రిజర్వ్ ఉత్తరాఖండ్లో లో ఉంది నెక్స్ట్ వన్ చూద్దాం సో ఐకానిక్ టూరిస్ట్ గమ్యస్థానాల పథకంలో భాగంగా మహారాజా చెత్రసాల్ కన్వెన్షన్ సెంటర్ను పర్యాటక మంత్రిత్వ శాఖ ఇక్కడ ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ ఏ అండి మధ్యప్రదేశ్ నెక్స్ట్ ఇటీవల ఏ దేశంలో నిర్వహిస్తున్న నిర్మిస్తున్నటువంటి రూపూర్ అణు విద్యుత్ ప్లాంట్ భారతదేశము ఈ యొక్క ప్లాంట్తో భారతదేశం ఒప్పందం కుదుర్చుకుంది ఓకేనా మరి ఏ దేశంలో ఇది రూపూర్ ఆన్సర్ ఆప్షన్స్ ఇ బంగ్లాదేశ్ నెక్స్ట్ వన్ చూద్దాము పాన్ కార్డ్తో అనుసంధానము అనుసంధానం చేయడానికి ఆధార్ను ఆధార్ నంబర్ని అనుసంధానము చేయడానికి గాను గడువు దాడితే కేంద్ర ప్రభుత్వం ఎంత జరిమానా విధించింది రేపటితో లాస్ట్ది పాన్ కార్డ్ని సో ఆధార్తో అనుసంధానం చేయడానికి ఒకవేళ గడువు దాటిందనుకోండి వెయ్యి రూపాయలు ఫైన్ ఓకేనా ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ కేంద్ర ప్రభుత్వము దేశంలోని ప్రతి భూమి ప్లాట్కు ఏడాదిలోగా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్కి ఎన్ని అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అయితే కేటాయించన్నారు యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్గా చెప్పుకోవచ్చు దీన్ని కూడా మరి ఎన్ని అంకెలు ఉంటాయండి పద్నాలుగు అంకెలు ఆధార్ కార్డు లాగా నెక్స్ట్ ఇటీవల కంబాల క్రీడ వంద మీటర్ల పరుగుని ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది సెకండ్లలో గమ్యాన్ని చేరి రికార్డు సృష్టించిన శ్రీనివాస్ గౌడ ఏ రాష్ట్రానికి చెందినవారంటే కర్ణాటక నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్ర క్రీడ ఏ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆరోగ్య కార్యకర్తల పరిరక్షణ చెకింగ్ వ్యవస్థ ఐ లర్న్ అనేటువంటి అప్లికేషన్ అయితే ప్రారంభించడం జరిగింది ఏంటండి మరి అది ఆప్షన్ బి నాగాల్యాండ్ నెక్స్ట్ వన్ వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ పథకంలో భాగంగా బనానా ఫెస్టివల్ నిర్వహించిన రాష్ట్రము ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ వన్ చివరిది ఇటీవల మరణించిన లెఫ్టినెంట్ జనరల్ వాల్టర్ యాంటోనీ గుస్తావో ఏ యుద్ధంతో సంబంధం కలిగి ఉన్నారంటే భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధము సో అడిషనల్ క్వశ్చన్స్ భారత ప్రభుత్వము ప్రపంచ బ్యాంకుతో అరవై ఎనిమిది మిలియన్ డాలర్ల ప్రాజెక్టుపై సంతకం చేసింది మరి ఏ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకుంది ఆన్సర్ ఆప్షన్స్ నాగాల్యాండ్ ఆదిమ కళాకారులు పదిహేడు వేల సంవత్సరాల క్రితం సృష్టించిన చారిత్రక చిత్రలేఖనము గుర్తించబడిన గుర్తించబడింది మరి ఏ దేశంలో ఎక్కడండి ఆస్ట్రేలియాలో ఇటీవల వార్తల్లో కనిపించిన యాగ్మెంటెడ్ రియాలిటీ హెడ్ మౌంటైన్ డిస్ప్లే వ్యవస్థలను ఏ సాయుధ దళము స్వాధీనము చేసుకోవాలి ఆన్సర్ ఏంటండి మరి భారత ఆర్మీ ఇండియన్ ఆర్మీ నెక్స్ట్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమస్యలపై భారతదేశము ఏ దేశంతో ద్వైపాక్షిక సాంప్రదింపులు జరిపింది అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఐర్లాండ్ బి డాట్ వన్ డాట్ ఫైవ్ ట్వంటీ సిక్స్ కొత్త అంటుకునేటువంటి కోవిడ్ నైన్టీన్ ఉత్పరివర్తన వేరియంట్ ఏ దేశంలో మొదటగా రికార్డ్ చేయబడింది అంటే అమెరికా జాతీయ వెదురు మిషన్ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖచే అమలు చేయబడుతుంది ఆన్సర్ ఆప్షన్ సి వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ ఓకే నెక్స్ట్ ఇండియా బార్క్ ఇండియా బార్క్ అభివృద్ధి చేసిన డిజిటల్ కోబాల్ట్ థెరపీ మిషన్ ఏ దేశానికి విరాళంగా ఇవ్వడం జరిగింది అంటే మడాగాస్కర్ నెక్స్ట్ ఏ మ్యాపింగ్ సంస్థ ప్రభుత్వ కోవిన్ పోర్టల్లో కలిసిపోయింది అంటే ఆప్షన్ సి మై మ్యాప్ మై ఇండియా మై మ్యాప్ మై ఇండియా ఓకే మ్యాప్ మై ఇండియా నెక్స్ట్ వన్ సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను ఉపయోగించి మొట్టమొదటిసారిగా పీసీని ఏ సంస్థ తయారు చేసింది అంటే హెచ్పి ముంబైలో అక్టోబర్ బ్లాక్అవుట్ వెనుక ఏ మాల్వేర్ ఉందని ఆరోపిస్తున్నారంటే షాడో ప్యాక్ షాడో ప్యాడ్ అండి ఓకే నెక్స్ట్ వన్ డైలీజీకో క్వశ్చన్స్ ఉత్కృష్ణత ద్రవీభవన బాష్పీభవనము లేదా హిమాని పాతాల వల్ల లేదా హిమాని నాదాల వల్ల లేదా గ్లేషియర్స్ నుంచి ఏవైతే గ్లేషియర్స్ ఉన్నాయో మంచు కొండలు ఉన్నాయో వాటి నుంచి మంచు కరగడాన్ని ఏమని పిలుస్తారు అంటే ఒకే ఒక పదము అబ్లేషన్ అంటారు దాన్ని ఓకేనా నెక్స్ట్ డెజర్ట్ ఆఫ్ డెత్ అని పిలువబడే ఈ మార్గో ఏ దేశంలో ఉంది అంటే ఆఫ్ఘనిస్తాన్ భూమి యొక్క వ్యాసార్థం ఎంత అంటే ఆప్షన్ బి ఆరు వేల మూడు వందల డెబ్బై కిలోమీటర్లు ఏదైనా మెడిరియాన్ వెంట అక్షాంశ ఆర్క్ యొక్క ఒక నిమిషం కూడా డాష్ అని పిలుస్తారు ఎంత అండి ఒక నాటికల్ మైల్ సో అకా అకాన్కా గు ఏ దేశ లేదా ఈ పర్వతాలు ఎక్కడ ఎత్తైనవి ఏ పర్వతాల్లో ఎత్తైనవి అకాన్కా గు ఆన్సర్ సి యాండీస్ పర్వతాల్లో ఎత్తైనవి రాబర్ట్ ఎడ్విన్ పీరి ఉత్తర ధృవాన్ని చేరుకున్న మొదటి వ్యక్తి మరి ఏ సంవత్సరంలో ఆన్సర్ ఆప్షన్వి పంతొమ్మిది వందల తొమ్మిది ఈ క్రింది వాటిలో కెప్లర్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ఆప్షన్ బి గ్రహాల మాదిరిగా భూమి కోసము అంటే భూమి లాంటి మరొక గ్రహాన్ని వెతకడము సింపుల్ ఓకే క్రింది వాటిలో బ్రహ్మపుత్ర బ్రహ్మపుత్ర అన్నది మూలం ఏది అంటే ఆన్సర్ ఆంగ్ హిమానినాదము క్రింది సూత్రాలలో ఏది బ్యాట్స్ ఉపయోగిస్తాయి అంటే గబిలాలు ఉపయోగిస్తాయి అంటే సోనార్ సౌండ్ నావిగేషన్ అండ్ రేజింగ్ చివరిది రబ్బర్ యొక్క అతిపెద్ద ఉత్పత్తిదారు ఏ దేశం అంటే థాయిలాండ్ సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మీకు నచ్చి ఉండే నచ్చి ఉంటాయి ఫ్రెండ్స్ కంపల్సరీగా చిన్న లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అకాడమీలో చెప్పేటువంటి లైవ్ ఆన్లైన్ ఎగ్జామ్కి టెస్ట్కి పార్టిసిపేట్ చేయండి ఓకేనా ఫ్రీగా ఉచితంగా ఓకే థ్యాంక్ యూ గాయస్ బాయ్